ఈ వారం మొత్తం 6 మంది ఇంటి సభ్యులు నామినేషన్ లో ఉన్నారు షణ్ముఖ జశ్వంత్ శ్రీరామచంద్ర మానస్ రవి సిరి లోబో ఈ 6 మంది నామినేషన్ లో ఉన్నప్పటికీ మనం డే 1 నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే కనక తెలుసు లోబో ఎలిమినేట్ అవుతారు ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరుగుతే లేకపోతే ఆల్రెడీ అన్ఫేర్గా ఆ లెటర్స్ అనేవి ఇచ్చి ఆల్రెడీ లెటర్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళనే ఎలిమినేట్ చేసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఎలాగో ఒక 1 వీక్ వచ్చేసి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఉండకూడదు కాబట్టి అది ఈ వారం ఉంటుందేమో ఒకవేళ నో ఎలిమినేషన్ కూడా ప్లాన్ చేస్తుందేమో బీబీటీమ్ అని ఆలోచిస్తాం ఈ రెండు పాసిబిలిటీస్ ప్రతి ఒక్కరు చెప్పింది ప్రతి ఒక్కరు ఆలోచించింది కూడా యాజ్ ఆడియన్ కూడా బట్ ఇప్పుడు మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు నుండి లోబో ఎలిమినేట్ అయ్యాడు యాజ్ పర్ ద ఓటింగ్ ఎందుకంటే డెఫినెట్గా మనకు తెలుసు ఓటింగ్ లో తనే లిస్ట్లో ఉన్నాడు తనే ఎలిమినేట్ అవుతాడని తెలిసినప్పటికీ తనని ప్రీ ప్లానెడ్గా బీబీ టీమ్ తీసుకొచ్చింది నామినేషన్లోకి ఎలా తీసుకొచ్చింది అంటే కనుక తను వచ్చేసి కన్ఫెక్షన్ రూమ్లో వచ్చేసి కంటెస్టెంట్స్ గురించి డూపు తోపు గురించి మాట్లాడమన్నప్పుడు అందరి గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు కానీ దాని కంటెస్టెంట్కి ప్లే చేయకుండా ఉండొచ్చు కానీ కంటెస్టెంట్స్కే ఓన్లీ ఆడియన్స్కి ఒక్కరికి చూపించి కంటెస్టెంట్స్కి చూపించకుండా ఉండింటే కనుక అక్కడ ఈ వారం బిగ్ బాస్ వచ్చేసి లోబోను సేవ్ చేస్తుంది అనేది మనకు అర్థమయ్యేది కానీ అక్కడ వచ్చేసి కంటెస్టెంట్కి కూడా చూపించారు అంటే ఖచ్చితంగా గొడవలు అనేవి రావాలి దీంతో లోబోను వచ్చేసి నామినేషన్లోకి తీసుకొచ్చేసి ఎలిమినేట్ చేసేటువంటి ప్లాన్ కూడా బీబీడీఎం దగ్గర ఉంది కాబట్టి లాక్కొచ్చిందని చెప్పేసి మనం డే 1 నుంచి మాట్లాడుకుంటా వచ్చాము సో అదేవిధంగా వచ్చేసి లోబో అయితే బిగ్ బాస్ ఎలిమినేషన్ జరిగింది దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.